పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామం నందు ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వృధాగా ఉన్నాయని యార్డులో ఉండవలసిన చెత్తాచెదారం రహదారి పక్కన వేయడం వల్ల రహదారిపై వెళ్లే వారు దీని నుంచి వెలువడే దుర్గంధం వల్ల ఇబ్బందులు పడుతున్నారని అంతేకాకుండా ఈ చెత్త వలన ఎన్నో రకాల దోమలు వృద్ధి చెందుతున్నాయని వాటి వల్ల ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్థానికులు వాపుతున్నారు డంపింగ్ యార్డ్ నిర్మించినప్పటికీ వృధాగా పడేయడం వల్ల అది అనేక ఆకతాయిలకు ఆవాసంగా ఉంటుందని ఇది యువకులకు మద్యపానం నిషేధించడానికి మరియు అనేక అసాంఘిక కార్యక్రమాలకు నిలవగా ఉందని దీనిపై పంచాయతీ వారికి ఎన్నిసార్లు విన్నవించుకున్న ఫలితం లేదని స్థానికులు మీకు మా ఇంటి దగ్గర చెప్పడానికి ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వర్మి కంపోస్ట్ కట్టేదానికి దేనికి ఉపయోగం లేదు చెత్తాచెదారం అంతా రోడ్డు మీదను కేదార రోడ్డు మీదను రోడ్డు పక్కన అంతా పోతున్నారు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ మాత్రం వర్మి కంపోస్ట్లో మాత్రం తాగుబోతోళ్ళతో లంగిరికి బాగా సౌకర్యంగా ఉంటుంది గ్రామంలో పెద్దలకు ఎవరికీ చెప్పలేదండి మీరు గ్రామంలో పెద్దలకు మేము గ్రామంలో పెద్దలకు చెప్పలేదని పంచాయతీకి నేను కంప్లైంట్ ఇచ్చానండి గత 17వ తారీఖున ఇచ్చానండి చెప్తే దానికి రోడ్డు సరైన సౌకర్యం లేదని చెప్పారండి అవసరమైతే రోడ్డుకి అంత అయితే ఖర్చు అయితే ఆ రోడ్డుకు ఖర్చు నేను పెట్టుకుంటాను అన్నానని ఆ సమస్య ఇంతవరకు పరిష్కరించలేదండి కేంద్ర ప్రభుత్వం బోడని పథకాలు ఇస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం బోడని పథకాలు ఇస్తుంది కానీ జనానికి తెలియదండి పంచాయతీ వాళ్ళకి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఉపయోగపడతాయి కానీ పథకాలు అసలు నిరుపేదలకంటే ఉపయోగపడవండి పొడి చెత్త డబ్బాలు పెడతామన్నారండి డబ్బాలే ఉండవండి విషంపై సింహాద్రి మాట్లాడుతూ స్థానిక సింహాద్రి నరసింహ మాట్లాడుతూ ఈ విషయమై పలుమార్లు పంచాయతీ వారికి కలిశానని పంచాయతీ వారు సరైన రోడ్డు లేనందువలన డంపింగ్ యార్డ్ను ఉపయోగించలేకపోతున్నామని చెప్పారని అందుకు నరసింహ రోడ్డుకు అవసరమైన ఖర్చును ఆయన భరిస్తానని తెలియజేశారని చెప్పారు డంపింగ్ యార్డ్లో ఉండవలసిన చెత్త రోడ్డుపైకి వస్తుందండి చూడండి మీరు చూడండి ఇదిగోండి పందులు ఇక్కడ కోళ్ళు ఇక్కడ మొత్తం తదితర వ్యర్థాలన్నీ ఇక్కడే వస్తారండి కోళ్ళు కోళ్ళు చెత్త అండి మా ఊర్లో సరిగ్గా కోళ్ళు చెత్త మా ఊర్లో చికెన్ కొని వచ్చినప్పుడు బయట పెడతానండి కోళ్ళ ఫారం ఇప్పుడు నడు రోడ్డు మీద ఉంటుందండి కోళ్ళ ఫారం అటు ఇటు రెండు ఊరికి రెండు షాపులు ఉన్నాయండి రోడ్డు మధ్యలోనే ఉన్నాయండి